హే హాయ్ ఫ్రెండ్స్ హలో ది సాహిత్య అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూసుకుంటే మనం నైట్ అయి ఎల్ఈడి గురించి అయితే చూద్దాము సో ఈ మధ్య నేను చాలా ప్లేసెస్లో అయితే చూద్దాం చాలామంది నైట్ అయి ఎల్ఈడి గురించి కొంచెం పాజిటివ్గానే చెప్తున్నారు సో ఇది ఏ విధంగా ఉంటుందో టెస్ట్ చేయడానికి అయితే తెప్పించాను అనమాట సో ఇక్కడ నేను బుక్ చేసిన చూస్తే హెచ్ ఫోర్ యాక్చువల్గా మన ఐ ట్వంటీకి వచ్చి హెచ్ సెవెన్ ఎల్ఈడి వస్తుంది బట్ వాళ్ళ వెబ్సైట్లో హెచ్ ఫోర్ అని మెన్షన్ చేశారు సో నేను క్రాస్ వెరిఫై చేయకుండా బుక్ చేసానండి సో బాక్స్ లోపల చూపిస్తే మాకు హెచ్ ఫోర్ ఎల్ఈడిఐ ఉంటుంది సో దీన్ని నేను మళ్ళీ రీప్లేస్ చేశాను అనమాట రీప్లేస్ చేసి హెచ్ సెవెన్ తెప్పించుకున్నాను సో ఇప్పుడు బాక్స్ పెన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హెచ్ ఫోర్ అని ఇచ్చారు అండ్ దీని ఒక పవర్ చూసుకుంటే నైన్ థౌజండ్ లూమెన్స్ అండి అంటే ఒక ఎల్ఈడి బల్బ్ మనకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లూమెన్స్ వరకు వస్తుంది పవర్ అండ్ దీని ఒక కలర్ టెంపరేచర్ చూసుకున్నట్టయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే అనమాట సో మనకు యాక్చువల్గా కలర్ టెంపరేచర్ ఇది కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఆపోజిట్లో వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈ లైట్స్ యూస్ చేసినప్పుడు మనకు అదే కలర్ టెంపరేచర్ ఒక ఫోటో వన్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఫోటో వన్ టూ హండ్రెడ్ ఉన్నట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఆపోజిట్ వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉండదు మనకు రోడ్లో విజిబిలిటీ బాగుంటుందన్నమాట అదేవిధంగా దీని ఒక వ్యారంటీ చూసుకున్నట్టయితే మనకు బాక్స్ పైన త్రీ ఇయర్స్ వ్యారంటీ అని ఇచ్చారు కానీ బాక్స్ లోపలేమో టూ ఇయర్స్ వ్యారంటీ అని మెన్షన్ చేసిందండి సో ఇది కూడా ఒకసారి మనం వెరిఫై చేసి తీసుకోవాలి అండ్ దీని ఒక రేట్ చూసుకుంటే అమెజాన్లో థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే బుక్ చేశానండి సో ఇది మనకు ఆఫ్లైన్ స్టోర్లో దాదాపు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా అమ్ముతున్నారు కొన్ని షాప్స్లో అయితే సో దీంట్లో డూప్లికేట్ ఉన్నాయి ఒరిజినల్ ఉన్నాయి సో ఈ డూప్లికేట్ ఒరిజినల్ ఎలా కనుక్కోవడం అని మనకి యూట్యూబ్లో చాలా వీడియోసే ఉన్నాయి ఒకసారి ఆ వీడియోస్ చూసి వెరిఫై చేసుకోండి ఇది డూప్లికేటా ఒరిజినల్ అని చెప్పి అన్బాక్సింగ్ చేసి బాక్స్లో చూద్దామండి సో ఓపెన్ చేసిన వెంటనే మనకు వ్యారంటీ కార్డు అయితే ఉంది సో ఈ వ్యారంటీ కార్డు ఏం లేదంటే ఆల్రెడీ టూ ఇయర్స్ వారంటీ మనకైతే ప్రొవైడ్ చేస్తారు ఆకలి ఎవరికైనా ఎక్స్టెండెడ్ వ్యారంటీ కావాలంటే లైక్ టూ మంత్స్ ఎక్స్టెండెడ్ వారంటీ కావాలంటే మనం కామెంట్స్ చేస్తాం కదా కింద అమెజాన్లో రివ్యూస్ ఆ రివ్యూస్ని వాళ్ళకి స్క్రీన్షాట్ తీసి పంపిస్తే వాళ్ళు టూ మంత్స్ ఎక్స్టెండ్ చేస్తాం అని చెప్తున్నారు సో దీనివల్ల మనం అమెజాన్లో చూసుకున్నట్టయితే చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి దాదాపు అన్ని ఫోర్ పాయింట్ ఫైవ్ పైనే ఉన్నాయి రేటింగ్ సో అది దీనివల్లే అని చెప్పచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ మాన్యువల్ అండి సో ప్రోడక్ట్ మాన్యువల్లో అయితే చాలా డీటెయిల్గా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటారు ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి సో దీన్ని చూసి ఎవరైనా ఈజీగా ఇన్స్టాల్ చేసేయచ్చు నెక్స్ట్ చూసుకుంటే ఒక మంచి గ్లౌజ్ ఇచ్చారండి ఇన్స్టాలేషన్కి చూసుకుంటే చాలా చిన్నదిగా ఉన్నట్టు ఉన్నాయి మన చేతులకు సరిపోవాము ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళు నైట్ బ్రాండ్ని రీబ్రాండ్ చేస్తున్నారు నైట్ నుండి నవ్వు సైట్కి అయితే ఆ బ్రాండ్ నేమ్ చేంజ్ చేస్తున్నారు సో దానికోసం స్టేట్మెంట్ ఇది వచ్చి ఒట్రాయిస్ అండి సో ఈ ఒట్రాయిస్ కంపెనీ ఏం చేస్తుందంటే చైనా నుండి ఇంపోర్ట్ చేసుకొని మనకు ఇండియాలో అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు సో అది వాళ్ళు ప్రొవైడ్ చేసిన వ్యారంటీ అండ్ మెయిన్గా ఇవే అండి చూసుకుంటే ఎల్ఈడి బల్బ్స్ ఇక చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చూస్తున్నది హెడ్ సోన్ బల్బ్ అండి సో ఫస్ట్ వచ్చిన హెచ్ ఫోర్ రీప్లేస్ చేశాను రీప్లేస్ చేసి మళ్ళీ హెడ్ సోన్ తెప్పించానండి ఈ విధంగా అయితే మనకు హెడ్ సోన్ ఎల్ఈడీస్ అయితే ఉంటాయండి సో ఎల్ఈడీస్లో చూసుకుంటే మనకు కూలింగ్ కోసం ఫ్యాన్ కూడా ఇచ్చారండి సో ఈ హీట్ని అయితే వెంటనే బయటకు పంపించేస్తుంది లైట్ నుండి అదేవిధంగా నవ్ సైడ్ బ్రాండింగ్ కూడా ఉంది అండ్ దీనికి చూసుకుంటే హెచ్ సెవెన్ వాటికి ఓన్లీ టూ పిన్స్ అయితే ఉంటాయండి కనెక్టింగ్కి అదే హెచ్ ఫోర్ చూసుకుంటే త్రీ పిన్స్ ఉంటాయి అనమాట సో దీంట్లో వచ్చి ఓన్లీ మనం ఒకటి హై బీమ్ లేదా లో బీమ్కి అయితే వీటిని యూజ్ చేయొచ్చు సో ఇది ఒక్కొక్క కార్కి ఒక్కొక్కలా ఉంటుంది చూసి వెరిఫై చేసి తీసుకోండి నెక్స్ట్ డైరెక్ట్గా ఇన్స్టాలేషన్కి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా డస్ట్ క్యాప్ అయితే రిమూవ్ చేసుకోవాలి డస్ట్ క్యాప్ ప్రతి ఒక్క కార్కి అయితే ఉంటుందండి సో డస్ట్ క్యాప్ రిమూవ్ చేసినాక మనం బల్బ్ ఒక చిన్న లాక్ అయితే ఉంటుంది ఆ లాక్ను సిమ్లో ప్రెస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అండి సో ఈ విధంగా చేసుకుంటే మనకు ఆల్రెడీ ఉన్న హ్యాలోజన్ బల్బ్ అయితే బయటకు వచ్చేస్తుంది సో దీన్ని అన్ప్లెక్ చేసి మనం ఎల్ఈడి కనెక్ట్ చేసుకుందాం అండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎల్ఈడీలో ఒక చిన్న సాకెట్ ఉంటుంది ఫస్ట్ ఆ సాకెట్ని రిమూవ్ చేసి మనం ఫస్ట్ దాన్ని అయితే లాక్ చేసి పెట్టుకోవాలి సో ఈ విధంగా అయితే లాక్ చేసుకోండి ఇప్పుడు లాక్ చేసేసాక మనం ఆ ఎల్ఈడిని తీసుకొని దాంట్లో పెట్టి జస్ట్ ఒక రైట్ సైడ్ లేకపోతే లెఫ్ట్ సైడ్ టర్న్ చేసినట్టయితే మనకు ఆ ఎల్ఈడి బల్ప్ అనేది లాక్ అయిపోతుంది అన్నమాట ఎల్ఈడి బల్ప్ అయితే లాక్ అయిందండి సో ఇప్పుడు కనెక్షన్స్ ఇచ్చి ఆ వైర్స్ని లోపల పెట్టేద్దామండి వెనకాల కూలింగ్ ఫ్యాన్ ఉంది కదండి సో ఇది మనకు హీట్ని బయటకు పంపిస్తూ ఉంటుంది కొన్ని హెడ్లైట్ అసెంబ్లీస్లో మనకు హీట్ ఎస్కేప్ అవడానికి వెంట్స్ అయితే ఉంటుందని కొన్ని ఉండవు సో మీరు ఆ డష్ క్యాప్ ఒక చిన్న హోల్స్ పెట్టుకుంటే మనకు ఎయిర్ అన్నది ఈజీగా బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు ఈ నైట్ ఎల్ఈడి ఒక పవర్ ఏ విధంగా ఉందో చూద్దాము సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఆఫ్టర్నూన్ ఒక టూ ఓ క్లాక్ అండి నేను మీకు ఈవినింగ్స్లో చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది మనకు దాని ఒక పవర్ ఇప్పుడు మీరు చూస్తున్న ఐ ట్వంటీ మోడల్లో చూసుకుంటే ఇది హై బీమ్కి అదేవిధంగా లో బీమ్కి రెండు హెడ్ సౌన్ యూజ్ చేస్తుందండి కాకపోతే సపరేట్ సపరేట్ బల్బ్స్ అయితే ఉంటాయి ఇక చూసినట్టయితే ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి లో బీమ్ అండి అండ్ దీని పక్కన చూసుకుంటే ఇది హై బీమ్ సో మీరు కావాలంటే రెండింటిలో కూడా హెడ్ సౌన్ బల్బ్ అయితే వేసుకోవచ్చు కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుందనమాట ఇలా ఫోర్ సాకెట్స్లో అయితే మీరు హెడ్ సౌన్ ఎల్ఈడీ బల్బ్ని అయితే వేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి లో బీమ్స్లో అయితే నైట్ ఎల్ఈడీ వేసానండి ఇంకా హై బీమ్స్లో చూసుకుంటే వేరే బ్రాండ్ ఒక ఎల్ఈడి బల్బ్స్ అయితే వస్తేనే అది చూసుకుంటే కాస్ట్ తక్కువే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఒక బల్బ్ అలానే దీని ఒక పవర్ నైట్స్లో ఏ విధంగా ఉందో చూడండి సో చూసి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్లు అయితే కామెంట్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్లకు కామెంట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను అండి అదే ఎవరికైనా వీడియో యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి ఇంక వీడియో నచ్చినాయి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాయ్ నెక్స్ట్ వీడియో